భీష్ముడు అత్యంత శక్తిమంతుడా, మృత్యువును సైతం ఎదిరించగల యోధుడా. మహాభారతంలోని భీష్ముని పేరు వినగానే నీతి, నిష్ఠ, అనంతమైన ధైర్యం, ఆచారాలు, కఠినమైన కట్టుబాట్లు, ఇలా అనేక గుణాలకు తనను నిదర్శనంగా చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా భీష్ముడు ధర్మాన్ని ఆచరించేవాడు. శాస్త్రవిహితమైన సంధ్యావందనం, సూర్యుడి ఆర్ఘ్యం సమర్పించడం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేవాడు కాదు. యుద్ధం చేసే సమయంలో సైతం సంధ్యా సమయంలో కాసేపు ఉండి సూర్య ఉపాసన చేసి తర్వాత నీటి జాడ కనిపించకపోతే యుద్ధభూమిలోని ఇసుకతోనే ఆర్ఘ్య ప్రదానం చేసేవాడు. అందుకే తనను ధర్మానికి నిదర్శనంగా పరిగణిస్తారు. తన తండ్రి కోరుకున్నాడని రాజ్యాన్ని మాత్రమే కాదు, తన సంసార సుఖాన్ని సైతం త్యాగం చేశాడు. ఈ ప్రపంచంలో ఇంతటి భీషణమైన ప్రతిజ్ఞ చేసిన వ్యక్తి, ఆ చేసిన ప్రమాణాన్ని తన తుదిశ్వాస వరకు ఆచరించిన గొప్ప వ్యక్తి భీష్ముడు. తన సోదరుల మరణం తర్వాత తాను భీషణమైన ప్రతిజ్ఞ చేయడానికి కారణమైన సత్యవతీదేవి స్వయంగా ఆదేశించిన ప్రతిజ్ఞాభంగం చేయడానికి ఏమాత్రం అంగీకరించలేదు. అందుకే భీష్ముడనగానే ఇతరులకు ఊహించడానికి అవకాశం లేనంత గొప్ప రాజనీతి, చాకచక్యం, ధర్మనిష్ట, రాజభక్తి ఇలాంటివంటివి అన్ని గుర్తుకొస్తాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే భీష్ముడు కృష్ణుడికి వీరభక్తుడిగా ఉండేవాడు. అయితే భీష్ముడు అందరి మాదిరిగా తన కృష్ణభక్తిని ఎక్కడ బయటకు చెప్పలేదు. ఎంతటి యోధుడంటే, మహాభారతం ప్రకారం కురుక్షేత్ర యుద్ధం జరిగే సమయంలో భీష్ముడు 10 రోజుల పాటు కౌరవులకు ప్రధాన సేనాధిపతిగా ఉన్నాడు. తను పవిత్రమైన గంగమ్మ పుత్రునిగా, పరశురాముడు అధ్యాపకునిగా ఉండడం వల్ల తన సామర్థ్యాన్ని అభేద్యంగా పొందాడు. తన 5 సంవత్సరాల వయసులోనే ఎవరినైనా ఓడించేంత బలవంతంగా తయారయ్యాడు. తను స్థిరంగా ఉంటే 10,000 మంది యోధులను, సుమారు 1,000 రథాలను ఎలాగైనా వధించగలడు. కురుక్షేత్ర యుద్ధం అనంతరం భీష్ముడు అంపశయ్యపై దాదాపు 58 రోజుల పాటు జీవనం సాగించాడు. సరిగ్గా మాఘమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు, అంటే ఉత్తరాయణం ప్రారంభమయ్యే తొలి రోజు తన తుదిశ్వాస విడిచాడు. అలా మరణించినా తను మోక్షాన్ని పొందినట్లు మహాభారతం ద్వారా తెలుస్తోంది. అయితే అంపశయ్యపై ఉన్నప్పుడు యుధిష్ఠరునికి దౌత్యం, పాలక బాధ్యతల గురించి లోతైన ముఖ్యమైన విషయాలను, విలువల గురించి వివరించాడు. తను సాధారణంగా ధర్మంగానే ఉండేవాడు, కాని కౌరవులకిచ్చిన మాట కారణంగా అధర్మం పనులు చేయాల్సి వచ్చిందని బాధపడ్డాడు. ధర్మం పాండవుల వైపు ఉన్నందున వారు గెలిచేందుకు సహకరించాలని నిర్ణయించుకున్నాడు. అందుకే సంఘర్షణ సమయంలో చాలా వరకు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. వాస్తవానికి స్వచ్ఛంద మరణ శక్తి ఉన్న భీష్ముడు మోక్షాన్ని అందుకోవాలంటే చేసుకున్న పాపం పూర్తిగా నశించాలి. అందుకే తను అంపశయ్యకు చేరాడు. తన బాణాల ధాటికి శ్రీకృష్ణ పరమాత్ముడు సైతం తట్టుకోలేకపోయాడన్న అహంకారం భీష్ముడిలో ఉంది. తన అహంకారం నశించింది. దైవబలం ముందు భుజబలం అణిగి ఉండాలని అర్థమైంది. అందుకే శ్రీకృష్ణుడు నీ బిడ్డలకు ధర్మబోధ చేయమని అంపశయ్యపై ఉన్న భీష్ముడికి చెప్పాడు. గమనిక, ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.